సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు మొత్తం 86 మందికి నోటీసులు పంపించారు. నటి హేమతో పాటు మిగతా వారికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇందులో ఒక్కరు కూడా విచారణకి హాజరు కాలేదు. అసలు పోలీసులంటే వీళ్ళకి భయం లేదా? విచారణకి వెళ్లకపోయినా ఏమీ చేయలేరు అన్న ధీమాన విచారణకు పిలిచిన అందరూ డుమ్మా కొట్టడం వెనుక కారణమేంటి? బెంగళూరు రేవ్ పార్టీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉండడంతో దీన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మొత్తం 86 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరందరికీ నోటీసులు ఇచ్చారు. ఇందులో ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానం ఉన్న 8 మంది సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. ఇప్పటికే హేమ MDMA డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. దీంతో హేమతో పాటు 8 మంది సోమవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు CCB పోలీసులు. అయితే హేమతో పాటు మిగతా 7 కూడా విచారణకు డుమ్మా కొట్టారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు పోలీసులకు హేమ లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. అయితే హేమ లేఖను పరిగణలోకి తీసుకుని CCB పోలీసులు మరో నోటీసు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హేమతో పాటు మిగతా వారు కూడా CCB విచారణకు హాజరు కాలేదు. గైహాజరుకు తగిన కారణాలు కూడా చూపించలేదు. దీంతో అసలు పోలీసులంటే వీరికి భయం లేదా అనే అనుమానం కలుగుతోంది. ప్రముఖులు కాబట్టి పోలీసులేమీ చేయలేరనే ధీమా వారిలో కనిపిస్తోంది. అయితే CCB పోలీసులు మాత్రం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. రేవ్ పార్టీలో ఉన్నవారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదంటున్నారు. సోమవారం విచారణకు రాని వారికి మరోసారి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా 78 మందిని కూడా ప్రతిరోజు కొంతమందిని విచారించే అవకాశం ఉంది. అయితే ఎంతమంది విచారణకు హాజరవుతారు, ఎందరూ డుమ్మా కొడతారనేది ఉత్కంఠ రేపుతోంది. విచారణకు డుమ్మా కొట్టిన వారి విషయంలో CCB పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.